ఓకే గైస్, లాస్ట్ క్లాసెస్ లో మనము ట్రేడింగ్ సంబంధించి డిస్కస్ చేసాము, పార్ట్నర్షిప్ ఎలా చేయాలని డిస్కస్ చేసాము. టుడే క్లాస్ లో మనం మ్యానుఫ్యాక్చరింగ్, సో ఫస్ట్ మెటీరియల్ లో మనము మాన్యువల్ గా మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలని చెప్పుకున్నాం. ఈ క్లాస్ లో డిఫాల్ట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా సెట్ చేసుకోవాలో డిస్కస్ చేస్తాం. బిల్ ఆఫ్ మెటీరియల్స్ అంటాం, బిల్ ఆఫ్ మెటీరియల్ అనేది ఏ విధంగా సెట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు 10 కంప్యూటర్స్ తయారు చేయాలి అంటే 10 కంప్యూటర్స్ సంబంధించిన రా మెటీరియల్ అనేది ఉండాలి. సో ఎగ్జాంపుల్ ర్యామ్స్ ఒక 20 ఉండాలి, కీబోర్డ్స్ 20 ఉండాలి, అదేవిధంగా హార్డ్ డిస్క్ 20 ఉండాలి, మానిటర్స్ 20 ఉండాలి. అలా 20 ఉంటేనే 20 కంప్యూటర్స్ తయారవుతాయి. 1, 2 ఉంటే 20 కంప్యూటర్స్ తయారు అవ్వదు. బట్ అలా సెట్టింగ్ ఎలా చేయాలనేది ఈ క్లాస్లో మనం చెప్పుకున్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ సేమ్ ఇదంతా కూడా ట్రేడింగ్ ఎలా చేస్తారో అదేవిధంగా ఉంటుంది. చూడండి, ప్రవీణ్, సంజయ్, అర్షద్ ముగ్గురు కలిసి బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇద్దరు కంటే ఎక్కువ ఉంటే దాన్ని మనం ఈక్విటీ షేర్ క్యాపిటల్ అని తీసుకోవాలి, అదే ఇద్దరు ఉంటే సపరేట్ సపరేట్గా తీసుకోవచ్చు. ఓకే, సో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కంట్రోల్ సి కాపీ చేస్తున్నాను, న్యూ కంపెనీ క్రియేషన్ చేస్తున్నాను, కంట్రోల్ వి పేస్ట్. ఆంధ్రప్రదేశ్, ఇంకా ఎంటర్ ఎంటర్ ఎన్ని ఇవ్వకుండా కంట్రోల్ ఏ సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ ఎస్ పెట్టండి. తర్వాత జిఎస్టీ కూడా ఎస్ పెట్టండి. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ బి పేస్ట్, కంట్రోల్ ఏ సేవ్, కంట్రోల్ ఏ సేవ్. ఓకే, డైరెక్ట్గా ఓచర్స్లోకి వెళ్తున్నానండి. మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మనకి అక్టోబర్ నుంచి స్టార్ట్ చేశారు. ఓకే, 10th మంత్ నుంచి. ఓకే, ఫస్ట్ది రిసిప్ట్ మనకి F6లో పోస్ట్ చేస్తాం. డేటు 110, ఆల్ట్ సి, కంట్రోల్ వి పేస్ట్, క్యాపిటల్ అకౌంట్ 25 లాక్స్, ఆల్ట్ సి, హెచ్డిఎఫ్సి బ్యాంక్. బ్యాంక్ అకౌంట్ కంట్రోల్ ఏ సేవ్, కంట్రోల్ ఏ సేవ్. తర్వాత ఎస్డి గౌడౌన్ పేమెంట్లో పోస్ట్ చేయాలి, ఆల్ట్ సి, ఎస్డి గౌడౌన్, డిపాజిట్ అసెట్స్ కంట్రోల్ ఏ సేవ్, 1,75,000, హెచ్డిఎఫ్సి బ్యాంక్. తర్వాత ఎస్డి టెలిఫోన్, ఇది కూడా పేమెంటే, డిపాజిట్ అసెట్స్ కంట్రోల్ ఏ సేవ్, 6,000, హెచ్డిఎఫ్సి బ్యాంక్. తర్వాత ఫిక్స్డ్ అసెట్స్ కంట్రోల్ సి, ఆల్ట్ సి, కంట్రోల్ వి పేస్ట్, కంట్రోల్ ఏ సేవ్. సో 40,000 మళ్ళీ డెబిట్ చేస్తాను, ఆల్ట్ సి. వోల్టేజ్ టెస్టింగ్ మీటర్ కంట్రోల్ సి, కంట్రోల్ వి, కంట్రోల్ ఏ సేవ్, 30,000 మళ్ళీ డెబిట్ చేస్తున్నాను, ఆల్ట్ సి. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, ఫిక్స్డ్ 20,000 మళ్ళీ డెబిట్ చేస్తున్నాను, ఆల్ట్ సి. కంప్యూటర్ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, కంట్రోల్ ఏ సేవ్. షార్ట్ కట్స్ కూడా మధ్య మధ్యలో యూజ్ చేస్తూ వస్తాను, ఆల్ట్ సి. అసెంబ్లింగ్ టేబుల్స్ కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, కంట్రోల్ ఏ సేవ్, 50,000. ఫర్నిచర్ అండ్ పిక్చర్స్ కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, కంట్రోల్ ఏ సేవ్, 50,000. ఇప్పుడు చెక్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకోవాలి. తర్వాత విత్డ్రా 50,000 ఫ్రమ్ ది బ్యాంక్. సో కాంట్రాలు పోస్ట్ చేయాలి. టోటల్ 80,000 ఇవ్వండి. క్యాష్ వచ్చేసి మనకి
రిమైనింగ్ పెట్టిక్యూల్స్ అవుట్ సైడ్ ప్యాసింగ్ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత పర్చేజ్ ఆల్ట్ సి అల్ట్రాటెక్ కంప్యూటర్స్ కంట్రోల్ సి కాపీ కంట్రోల్ వి పేస్ట్ బ్రేక్ డేటాస్ జిఎస్టి నెంబర్ పూర్తిగా ఇచ్చుకోండి. నేను జిఎస్టి 37 ఇస్తాను. ఆల్ట్ సి పర్చేజ్ అకౌంట్స్ ఆల్ట్ సి డైరెక్ట్గా ఐటెంలోకి వెళ్ళిపోతాం. హార్డ్ డిస్క్ కంట్రోల్ సి కాపీ కంట్రోల్ వి పేస్ట్. దీనికి ఒక గ్రూప్ పెట్టుకుంటున్నాను అండి. ఇక్కడ రా మెటీరియల్ అనేది ఒక గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను. ఆల్ట్ సి కంట్రోల్ వి పేస్ట్. కేటగిరీ మనకు అవసరం లేదు కాబట్టి తీసేస్తాను. ఆల్ట్ సి నంబర్స్ ఆల్ట్ డబ్ల్యూ 14 హెచ్ఎస్ఆర్ నెంబర్ అనేది తెచ్చుకోండి మీరు. పర్సంటేజ్ 18%. డెట్ 2300. ఆల్ట్ సి మానిటర్ కంట్రోల్ సి కంట్రోల్ వి ప్రాసెసర్ అతల కంట్రోల్ సి కంట్రోల్ వి చూడండి. ఇక్కడ క్యారేజ్ ఇన్వర్స్ 400 ఉంది. ఇది కూడా మనకి పర్చేజ్లోనే కలిపి రావాలి. సపరేట్గా ప్రాఫిట్ అండ్ లాస్లో క్యారేజ్ ఇన్వర్స్ అనే అమౌంట్ సపరేట్గా కనిపించకూడదు. అలాంటప్పుడు దీన్ని యూజ్ చేస్తాం. కంట్రోల్ సి కాపీ ఇది ఈ ప్లేస్లో ఇవ్వాలి. ఆల్ట్ సి కంట్రోల్ బి పేస్ట్. ఇక్కడ డైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకోవాలి. ఈ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకున్న తర్వాత ఇక్కడ కంట్రోల్ ఎంటర్ ఇచ్చి ప్లేస్లో అప్రాప్రియేట్ బై వాల్యూ తీసుకోవాలి. సో ఆ అమౌంట్ కూడా పర్చేజ్లోనే ఇంక్లూడ్ అయి రావాలి. ఓకేనా? అందుకోసం మనం ఇలా సెట్ చేసుకోవాల్సింది. సపరేట్గా బయటికి షో చేయకూడదు. 400 ట్యాక్స్ ఇవ్వాలి. ఆల్ట్ సి సిజిఎస్టి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ జిఎస్టి సెంట్రల్ ట్యాక్స్ ఆల్ట్ సి జిఎస్టి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ జిఎస్టి స్టేట్ ట్యాక్స్. వచ్చిందా? 1,28,700. 1,28,700 సేవ్. నెక్స్ట్ ఇస్లిన్ సిస్టమ్స్ నుంచి పర్చేజ్ చేస్తున్నాను ఎక్స్ట్రా ఐటమ్స్. ఆల్ట్ సి కంట్రోల్ వి పేస్ట్ సండ్రీ డేటాస్ జిఎస్ నెంబర్ 37 ఇస్తున్నాను. మీరు పూర్తిగా టైప్ చేసుకోండి. Alt C keyboard control V paste raw material Alt W 18% 110 200. Alt C mouse
మదర్ బోర్డ్ కంట్రోల్ సి కంట్రోల్ వి. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ క్యారేజ్ ఇన్వర్ట్స్ ఇవ్వాలి 350 సిజిఎస్టి హెచ్జిఎస్టి సెట్ చేయాలి. సేవ్ చేస్తున్నాను. నెక్స్ట్ కాస్ట్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ కంట్రా 3000. Purchase from Mansur 7. That's it. 4,50,000. I'll see Mansur sundry traders. వెళ్ళి ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ చూద్దాం. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ టైప్ ఫండ్ దీంట్లో వెళ్ళి బ్యాక్ అండ్ లో వెళ్ళి చూద్దాం. చూడండి ప్రాఫిట్ అండ్ లాస్ 1,44,000, 14,42,750 రూపీస్ 14,42,750 రూపీస్ ఇలా చేయాలి. సో తర్వాత నెక్స్ట్ వోచర్స్ లైక్ వెళ్తున్నాను. పేమెంట్ డేట్ మారుస్తాను 1/11. ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ బిల్ ఆఫ్ మెటీరియల్ ఎలా యూజ్ చేయాలనేది చూస్తాం. నవంబర్ మంత్ చూడండి. నవంబర్ మంత్లో బిల్ ఆఫ్ మెటీరియల్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తారండి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 9,000. మళ్ళీ డెబిట్ చేస్తున్నాను ఆల్టర్సి ఎలక్ట్రిసిటీ బిల్. ఇప్పుడు 400 మళ్ళీ డెబిట్ చేస్తున్నాను ఆల్టర్సి కన్వేయన్స్ బిల్. కంట్రోల్ ఏ సేవ్. 800 మళ్ళీ డెబిట్ చేస్తున్నాను ఆల్టర్ సి రెంట్ ఎక్స్పెన్స్. కంట్రోల్ ఏ 15,000 స్టేషనరీ ఎక్స్పెన్స్. కంట్రోల్ సి కంట్రోల్ వి పేస్ట్ 2,400 క్యాష్. ఇప్పుడు చెక్ 40,250 క్యాష్ కంట్రా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి. టు అసెంబుల్ ఓన్ కంప్యూటర్ P4 ద ఫాలోయింగ్ పెరిఫెరల్స్. ఈ కంప్యూటర్ P4 అనేది మన బిల్ ఆఫ్ మెటీరియల్లో ఇవ్వాలి. ఇప్పుడు ఈ సెట్టింగ్ అనేది స్టాక్ ఐటెంలో చేసుకోవాలి. ఇప్పుడు 20 కంప్యూటర్లు అసెంబుల్ చేయాలి అంటే 20 మానిటర్లు ఉండాలి, 20 హార్డ్ డిస్క్లు ఉండాలి, 20 కీబోర్డ్లు ఉండాలి, 20 ప్రాసెసర్ P4 ఉండాలి, మదర్ బోర్డ్ ఉండాలి, మౌస్ ఉండాలి. ఇలా ఇవన్నీ ఉంటేనే ఇక్కడ 20 కంప్యూటర్లు అనేది తయారవుతాయి, లేకపోతే తయారవ్వవు. కాబట్టి ఇది మాన్యువల్గా మనం ఇవ్వకుండా డీఫాల్ట్గా బ్యాక్ ఎండ్లో సెట్ చేసుకుంటాం. కంప్యూటర్ P4 ఒకటి, ఇక్కడ కంప్యూటర్ అతలాన ఒకటి. ఎలా సెట్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. నాకు వచ్చేస్తున్నాను, క్రియేట్లోకి వెళ్తున్నా. స్టాక్ ఐటమ్ కాపీ చేసుకోండి. కంప్యూటర్ P4 అనేది కంట్రోల్ సి కాపీ కంట్రోల్ వి పేస్ట్. ఇక్కడ ఆల్ట్ సి ఇచ్చి ఫినిష్డ్ గూడ్స్ అని చేయండి. ఫినిష్డ్ గూడ్స్ ఇక్కడ రైట్ సైడ్లోకి వెళ్ళి బిల్ ఆఫ్ మెటీరియల్ అనే ఆప్షన్ వేసి పెట్టుకోవాలి. సెట్ కాంపోనెంట్స్ లిస్ట్ బిల్ ఆఫ్ మెటీరియల్స్ ఇన్ స్టాక్ ఐటమ్ ఈ ఆప్షన్ వేసి పెట్టుకుంటే
ఒక ఫీచర్ మనకు బయటకు వస్తుంది, సెట్ కాంపోనెంట్స్ అని. దీన్ని ఎస్ఏ అండి. ఇక్కడ కంప్యూటర్ P4 అని టైప్ చేయండి. ఇక్కడ యూనిట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ 1 అని ఇవ్వండి. ఓకే, ఫస్ట్ ఇది మానిటర్ 1, హార్డ్ డిస్క్ 1, కీబోర్డ్ 1, ప్రాసెసర్ P4 1, మదర్ బోర్డ్ 1, మౌస్ 1. ఇలా సెట్ చేసుకుంటాం. లోపల ట్యాక్స్ ఇద్దాం, ఆల్ట్ డబ్ల్యూ 1 4. హెచ్ఎస్ఎన్ నెంబర్ ఏం లేదు, అవసరం లేదు. 18 చూచేయండి. అలాగే లాస్ట్లో కంప్యూటర్ అదలా, ఇది కూడా చేసుకుంటాం. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, ఫినిష్డ్ గూడ్స్ కంట్రోల్ వి పేస్ట్ 1, మానిటర్ 1, హార్డ్ డిస్క్ 1, కీబోర్డ్ 1, ప్రాసెసర్ అట్లా 1, మదర్ బోర్డ్ 1, మౌస్ 1. సెట్ చేసుకున్నామండి. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి. ఓచర్ టైప్లోకి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ అని ఒక ఓచర్ని చేసుకోవాలి. జర్నల్ యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్, ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. సేవ్, ఎస్కేప్, ఓచర్స్. ఇప్పుడు అదర్ ఓచర్స్లోకి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకోవాలి. షార్ట్కట్కి ఆల్ట్ ప్లస్ F7. సో ఇక్కడ మనం ఏం తయారు చేస్తున్నాం, ఇక్కడ కంప్యూటర్ P4 20 కావాలంట అసెంబుల్. ఇది ఇంకా వదిలేయాలి, ఇది ఆల్రెడీ లోపల చేసేసాం కదా, అయిపోయింది కంప్లీట్. ఇప్పుడు అసెంబుల్ 20 కంప్యూటర్ P4, 20 కంప్యూటర్ P4 తయారు చేసి దాన్ని స్టోర్ చేస్తున్నాం. స్టోర్ ఛార్జెస్ కూడా అవుతాయి, వేజెస్ కూడా అవుతాయి. తయారు చేసేటప్పుడు కూలీలకు డబ్బులు ఇవ్వాలి, అదర్ మిస్లైన్ ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ కంప్యూటర్ P4 ఇస్తున్నాను. ఎన్ని తయారు చేయాలి, 20. చూడండి, ఆటోమేటిక్గా ఇక్కడ కంప్యూటర్ P4 సెలెక్ట్ చేసుకుంటూనే ఇక్కడ మానిటర్, హార్డ్ డిస్క్, కీబోర్డ్, ప్రాసెసర్ P4, మదర్ బోర్డ్, మౌస్ అన్నీ వచ్చేసాయి. ఇక్కడ 20 ఇస్తానే ఆటోమేటిక్గా, చూడండి 20 మానిటర్స్, 20 హార్డ్ డిస్క్, 20 కీబోర్డ్ ఆటోమేటిక్గా వచ్చేసాయి. రేట్స్ కూడా ఆటోమేటిక్గా తీసేసుకున్నాయి. అంటే ఏంటి, ఇది డిఫాల్ట్ సెట్టింగ్. ఓకేనా, బిల్ ఆఫ్ మెటీరియల్ అంటాం. ఫస్ట్ మెటీరియల్ మనం మాన్యువల్గా ఇచ్చాం, దీంట్లో డిఫాల్ట్గా సెట్ చేసాం. దానికి దీనికి డిఫరెన్స్ అది, ఈ తయారు చేసేటప్పుడు కొన్ని ఎక్స్పెన్సెస్ కూడా అవుతాయి. వేజెస్ ఆల్ట్ సి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. పర్సంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి, అమౌంట్ ఇస్తే లాస్ట్లో ఇవ్వాలి. ఎంత, 30,000. నెక్స్ట్ వేజెస్ త్రూ 30,000 పేమెంట్. వేజెస్ మళ్ళీ డెబిట్ చేసి ఆల్ట్రాటెక్ ఇస్తున్నాను, మళ్ళీ సపరేట్గా లేకుండా దాంట్లోనే 5 లాక్స్ 28,800. స్టాక్ జనరేట్ అయింది కాబట్టి ఇప్పుడు మార్కెట్లో సేల్ చేస్తాం. సేల్స్ ఆల్ట్ సి, ఇంటర్ప్లెక్స్ కార్పొరేషన్, కంట్రోల్ వి పేస్ట్, సండ్రీ డెప్టార్స్. ఇక 37 ఇస్తాను, మీరు పులుసు చేసుకోండి. ఎడ్జెస్ లేంటివి ఆన్ ద స్పాట్ క్రియేషన్ చేస్తున్నాను. సేల్స్, సేల్స్ అకౌంట్స్, కంప్యూటర్ P4 జనరేట్ అయినాయా ఆటోమేటిక్గా. స్టాక్ ఫినిష్డ్ గుడ్స్ స్టాక్గా మారిపోయింది. 20 ఉన్నాయి, 20లో ఎన్ని సేల్ చేస్తున్నాను, 10 సేల్ చేస్తున్నాను 24,500కి. కింద ట్యాక్స్ ఇవ్వాలి, ఇవ్వకపోతే నష్టం మనకి. ఇలా టోటల్ అమౌంట్ ఎంత వచ్చింది ఇక్కడ, 2,89,100. 2,89,100 సేవ్. ఇలా అసెంబుల్ వచ్చినప్పుడల్లా మ్యానుఫ్యాక్చరింగ్ ఆ విధంగా చేసుకోవాలి. అయిపోయింది కదా, చూద్దాం నవంబర్ మంత్. ఎస్కేప్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ F1 ఎక్స్పాండ్. వచ్చిందా నెట్ ప్రాఫిట్, 51,822.
51,802 ఇలాగా రిమైనింగ్ మంత్లు అన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఆల్రెడీ మీకు ఫ్రీ ఐటమ్స్ ఎలా వస్తే ఏ విధంగా టైప్ చేసేసారు అని కూడా మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడు. నెక్స్ట్ డిసెంబర్ చూడండి, డిసెంబర్లో ఏమైనా డోర్స్ ఉన్నాయేమో ఇక్కడ చూడండి. అసెంబుల్ 10 కంప్యూటర్ అతను అన్నాడు, అంటే ఏం చేయాలి? ఎస్కేప్ వచ్చర్స్, అదర్ వచ్చర్స్, మ్యానుఫ్యాక్చరింగ్, కంప్యూటర్ అతలాన్. ఎన్ని కావాలన్నాడు? 10 కావాలన్నాడు. చూసారా ఆటోమేటిక్గా 10 10 10 జనరేట్ అయిపోయినాయి. ఇక్కడ లాస్ట్లో వేజెస్ ఇవ్వాలి. అమౌంట్ ఎంత? 15,000. అసెంబుల్ అనేప్పుడల్లా ఆ విధంగా చేయాలండి, అసెంబుల్ అనేప్పుడల్లా. నెక్స్ట్ చూడండి, టూన్ జుక్ ఆనిమేషన్ మహారాష్ట్ర అన్నాడు, అంటే అదర్ స్టేట్. అదర్ స్టేట్ అంటే ఐజిఎస్టీ ట్యాక్స్ వస్తుంది, ఐజిఎస్టీ. ఓకే, సేల్స్ ఆల్ట్ సి, టూన్ జు ఆనిమేషన్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, సండ్రీ డెప్టార్స్. ఇక్కడ మహారాష్ట్ర తీసుకోవాలి. జిఎస్టీ నెంబర్ ఇచ్చుకోవాలి కదా, 27 వచ్చింది చూడండి. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. సేల్స్ ఐజిఎస్టీ తీసుకోవాలి, సేల్స్ అదర్ స్టేట్ కాబట్టి సేల్స్ ఐజిఎస్టీ, ఎందుకంటే విత్ ఇన్ ద స్టేట్ అదర్ స్టేట్కి డిఫరెన్స్ కనిపించాలి. కంప్యూటర్ అతలాన్ క్వాంటిటీ 10, రేట్ 23,500, ట్యాక్స్ ఇవ్వాలి ఐజిఎస్టీ, ఆల్ట్ సి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ జిఎస్టీ, ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ ఇచ్చుకోవాలి. అసెంబుల్, అసెంబుల్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్ళాలి. చూడండి ఎక్కడైనా డౌట్స్ ఉంటే చెప్పండి. నెక్స్ట్ జనవరి చూడండి, టేకెన్ అన్సెక్యూర్డ్ లోన్, స్మిత్ అండ్ బ్రదర్స్ నుంచి అన్సెక్యూర్డ్ లోన్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఆల్ట్ సి ఇస్తున్నాం, F6లో పోస్ట్ చేయాలి, ఆల్ట్ సి, కంట్రోల్ వి పేస్ట్. లోన్స్ అండ్ లైబిలిటీ 75,000, ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకోవాలి. తర్వాత ఇవి చూడండి, అసెట్స్ అన్ని బ్రాంచ్ అసెట్స్. ఓకే, ఇవన్నీ డెబిట్ చేసి బ్రాంచ్ ఆఫీస్ అనేది క్రియేట్ చేయాలి, అండర్లో బ్రాంచ్ అండ్ డివిజన్స్ తీసుకోవాలి. సో ఎక్కడ వస్తున్నాయి ఇవి? F7లో వస్తాయి, F7, ఆల్ట్ సి, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, ఫిక్స్డ్ అసెట్, కంట్రోల్ ఏ, 50,000. నెక్స్ట్ ఫర్నిచర్ అండ్ పిక్చర్స్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, 20,000. ఎలక్ట్రిసిటీ ఫిట్టింగ్స్, కంప్యూటర్, బ్రాంచ్ ఆఫీస్ తీసుకోవాలి, అండర్లో బ్రాంచ్ అండ్ డివిజన్స్ తీసుకోవాలి. బ్రాంచ్ అండ్ డివిజన్స్ F7లో పోస్ట్ చేయాలి, అసెట్స్ కదా. ఇంకా రిమైనింగ్ పర్చేస్ నార్మలే, మీరు రెగ్యులర్ పర్చేస్ చేస్తున్నా అదే విధంగా చేయాలి. తర్వాత కర్ణాటక అదర్ స్టేట్ ఐజిఎస్టీ తీసుకోవాలి. ఇక్కడ చూడండి 39, ట్రాన్స్ఫర్డ్ బై చెక్ 75,000 ఫ్రమ్ హెడ్ ఆఫీస్ టు బ్రాంచ్. సో F7 తీసుకున్నాం అనుకోండి, వచ్చేసి బ్రాంచ్ ఆఫీస్ 75,000. తర్వాత హెచ్డిఎఫ్సి, ఇలా సెంట్రల్ F7లో పోస్ట్ చేయాలి దాన్ని, ట్రాన్స్ఫర్డ్ అన్నదాన్ని. తర్వాత సోల్డ్ అండ్ అక్రాన్ క్లాతింగ్. సో ఇది మనం ఏం చేయాలి? ఫస్ట్ బ్యాక్ వచ్చేసి క్రియేట్లోకి వెళ్ళి కరెన్సీని క్రియేట్ చేసుకోవాలి, డాలర్.
తర్వాత రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎంత ఉంది? ఇక్కడ రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే 45 రూపీస్ సేవ్. వచ్చర్స్ సేల్స్లోకి వెళ్ళండి, ఆల్ట్ సి, అక్రాన్ క్లాత్ ఎల్టీడి, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, సండ్రి, డెప్టార్స్ సేవ్ చేయండి, కంట్రోల్ ఏ. ఇక్కడ సేల్స్ ఎక్స్పోర్ట్ ఆన్ చేయాలి. కంప్యూటర్ P4 $15 ఇవ్వాలి, $500. ట్యాక్స్ ఏముండదండి, అదర్ కంట్రీస్లో ఉంటే తీసుకోవాలి, లేకుండా లేదు. చూడండి, 3,37,500, 3,37,500 సేవ్. తర్వాత ఇవన్నీ నార్మల్ అసెంబుల్. నెక్స్ట్ ఫిబ్రవరి చూడండి, ఫిబ్రవరిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయో చూడండి. ఫిబ్రవరి, మార్చ్, యా లాస్ట్లో వచ్చిన ప్రాఫిట్ని 20% జనరల్ రిజర్వ్లో పోస్ట్ చేయాలి. F7లో వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్, ఇక టోటల్ 2 లాక్స్ వచ్చింది అనుకోండి, కంట్రోల్ ఎన్ని ఇస్తున్నాను, 2,45,387 ×20/100 ఇస్తే ఒక 49,000 అనుకోండి. మీకు అన్ని మంత్లు చేస్తే మీకు ఒక వాల్యూ వస్తుంది, నేను అన్ని మంత్లు చేయలేదు కాబట్టి నాకు ఒక వాల్యూ వచ్చింది 2,45,387. అది 0 అయిపోయి ఆల్ట్ సి, జనరల్ రిజర్వ్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, ఇక్కడ 49,000 రిమైనింగ్ క్యాపిటల్లో కలిపేయాలి. ఇలా గైస్ ఈ విధంగా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో మనం వర్క్ చేసినట్లయితే ఈ విధంగా మనం వర్క్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీబడి? జగదీశ్వర్ ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? క్లియరా?